లికర్ స్కామ్ లో 3 గంటలుగా కవితను ప్రశ్నిస్తుంది ఈడి జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది లికర్ స్కామ్ లో కవిత పాత్ర నిందితులతో ఉన్న సంబంధాలు సహా పలు అంశాలపై విచారణ జరుగుతుంది ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఈడి ప్రశ్నిస్తుంది ఇప్పటివరకు లికర్ స్కామ్ లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు సాక్ష్యాలతో విచారణ కొనసాగుతుంది ఇక మౌఖికంగా లిఖిత పూర్వకంగా కవిత స్టేట్మెంట్ ఈడి అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు రామచంద్ర పిల్లయ్యతో పాటే కవితను విచారిస్తున్నారు సికా దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు లైవ్ లో నేతాజీ చెప్పండి అవుతుంది ఇవాల ఉదయం 11 గంటల 4 నిమిషాలకు ఈడి కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఈ విచారణ అనేది కొనసాగుతుంది ఇదే కేసు కస్టడీ లో ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో కలిపి కవితను విచారిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది అందులో ఇప్పటివరకు ఏదైతే ఈ ఢిల్లీ లికర్ స్కామ్ ఉందో ఇందులో 11 మందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు వారందర్నీ పెట్టి విచారిస్తున్నట్లుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఒకవేళ అందర్నీ కలిపి విచారిస్తే ఎవరి పాత్ర ఎంత ఉంది అన్నది ఇప్పటికే పక్కా ఆధారాలను సేకరించిన దర్యాప్తు సంస్థలు వాటన్నిటిని కూడా వారి ముందు పెట్టి ప్రశ్నలను సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే సౌత్ గ్రూప్ ని క్రియేట్ చేసినప్పటి నుంచి సౌత్ గ్రూప్ ఎవరి నియంత్రణలో ఉంది ఆ గ్రూప్ కి ఎవరు బినామీలుగా ఉన్నారన్నది ఇటు ఈడీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేసింది మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్లో కూడా మొత్తం 58 పేజీల రిమాండ్ రిపోర్ట్ని సమర్పించినప్పుడు కూడా కవిత పేరుని ప్రస్తావించింది ఇందులో రాజకీయపరమైన అలానే నేరపూరిత కుట్ర దాగి ఉంది ఆర్థికంగా కూడా మొత్తం కుట్రకు తెరలేపారన్నట్టుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందులో మెన్షన్ చేసింది అలానే అరుణ్ రామచంద్ర పిల్లయ్య కవితకి బినామీ అంటూ ఒప్పుకున్నాడు అన్నట్టుగా కూడా ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితిని అయితే మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఈ సౌత్ గ్రూప్ని క్రియేట్ చేసినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించే వరకు కూడా ఎవరెవరి ప్రమేయం ఉంది అందులో కవిత పాత్ర ఏంటి అన్నది ఇప్పటికే కొంతమేర సమాచారాన్ని అయితే సేకరించారు అసలు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించే క్రమంలో కవిత విజయనాయర్ని ఎప్పుడు కలిసింది విజయనాయర్ అటు కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియాకి అత్యంత సన్నిహితుడు అక్కడికి సంబంధించిన పూర్తి వ్యవహారాలు అంటే వారిద్దరికి సంబంధించిన వ్యవహారాలను ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మొత్తం కూడా విజయనాయరే చూశారు విజయనాయర్ని 2021 మార్చి 19వ తారీఖు 20వ తారీఖు కవిత కలిసింది కలిసి ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి మాట్లాడింది తనకు అనుకూలంగా లిక్కర్ పాలసీని గనక ఉంచితే ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు సహాయం చేస్తామన్నట్టుగా కవిత ఒప్పుకుంది అన్నట్టుగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ మనీష్ సిసోడియాకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఉందో అందులో ఈడీ మెన్షన్ చేసింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఒక ప్రశ్నావళిని తయారు చేసి మరి 50 ప్రశ్నలతో కూడిన ప్రశ్నలను కవితకు సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి కవిత ఎలాంటి సమాధానాలు చెప్తుంది అన్నది వేచి చూడాలి ముందు నుంచి కవిత ఒకటే చెప్తుంది నన్ను కావాలని టార్గెట్ చేశారు నేను ఖచ్చితంగా ఈ కేసు